రోడ్డు ప్రమాదాల నివారణ కోసం స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు కొల్చారం ఎస్సై సారా శ్రీనివాస్ గౌడ్. మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని రంగంపేట గ్రామం నుంచి పైతెర తుక్కాపురు గ్రామాలకు వెళ్లే రహదారుల మూలమలుపుల వద్ద స్థానిక ప్రజాప్రతినిధులు పోలీసులు శ్రమదానం చేశారు. రంగంపేట గ్రామం నుంచి తుక్కాపూర్ పైతెర గ్రామాలతో పాటు శ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఆశ్రమం వరకు ప్రమాద సూచికల బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు మాధవి శ్రీశైలం, సంతోష ఎల్లేశం, కార్యదర్శి రజిత, ఉప సర్పంచ్ మచ్చా శ్రీనివాస్, మండల ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి సురేష్, మండల బీసీసీఎల్ అధ్యకులు రవీందర్ గౌడ్, పీఎస్ఈఎస్ డైరెక్టర్ దుర్గేష్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భాగంగా రంగంపేట నుండి తుక్కాపూర్ పైతర వెళ్లే రహదారులకు గల మూలమలుపుల వద్ద పొదలు చెట్లు ఉండి దగ్గర వెహికల్స్ ముందర వచ్చే వెహికల్స్ దగ్గరకు వచ్చే వరకు వెహికల్ వాహనదారుల కనబడకుండా ఉండి ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయనే ఉద్దేశంతో అక్కడ ఈరోజు ముళ్ళ పొదలు తొలగించడం జరిగింది. అదేవిధంగా మూలమలుపుల వద్ద ఉన్న ముళ్ళ పొదలు తొలగిస్తూ అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి ప్రమాద హెచ్చరికల బోర్డు గిట పాతడం జరిగింది. సూచిక బోర్డు గిట పాతినము. దయచేసి ఎవరైనా వాహనదారులు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి తన వాహనాన్ని నడపాలి. మద్యం సేవించి ఎవరు నా వాహనాన్ని నడిపితే ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి దయచేసి ఎవరు మద్యం సేవించి వాహనం నడపరాదని చెప్పేసి తెలియజేస్తూ వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు అన్ని పేపర్స్ని గిట అతని వాహనం వెంబడి ఉంచుకొని స్పీడ్ లిమిట్ గిట తక్కువ పోతూ ప్రమాదాలు గురికాకుండా చూసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. రంగంపేట శివారు రంగంపేట ఊళ్ళో నుంచి వెళ్ళే రోడ్డు, పైతర తుక్కాపూరు ఇక్కడ ఎనకపల్లి పాపనపేట వరకు వెళ్ళే రోడ్డు. చాలామంది ఇక్కడ మరి వ్యాపార నిమిత్తం అందరు ఈ రోడ్డు నుంచే వస్తారు కాబట్టి ఇక్కడ మూలమలుపులు చాలా ఉండడం చేత మరి నీటికి రెండు మూడు యాక్సిడెంట్లు జరగడం జరిగింది. మరి అది చూసిన తర్వాత మాకు కూడా మా రంగంపేట గ్రామ ప్రజలు కూడా చాలా బాధ అనిపించి మరి మా డీపీ మెంబర్స్తో మరి సంప్రదించి మరి ఎస్ఐ గారి సలహా మేరకు మరి ఇక్కడ చుట్టూ ఇక్కడ మూలమలుపుల వద్ద ఈ ఆశ్రమం వరకు కూడా మరి బుష్ కటింగ్ చేయించడం జరుగుతుంది. మరియు స్పీడ్ బ్రేకర్లు ఇంకా ఏమన్నా మూరం కూడా వరకులు ఏమైనా ఉంటే కూడా వేయించాలని మేము నిర్ణయించడం జరిగింది. మా జీపీ నుంచి మరి అమౌంట్ పెట్టడం జరుగుతుంది.